అన్నా చెప్పండి. పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ నెల 4వ తారీఖు నాడు వెలువరించబడ్డ ఫలితంలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినటువంటి ఏకైక సీటు మల్కాజ్గిరి సీటు. వేరే పార్లమెంటల్లో 4 అసెంబ్లీలలో మెజార్టీ, 3 అసెంబ్లీలలో మైనస్ ఉంటుంది. కానీ కూకట్పల్లి అసెంబ్లీ కావచ్చు, అది కంటోన్మెంట్ అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పులప్ప అన్ని నియోజకవర్గాలు మెజార్టీ ఇచ్చి దాదాపు 400,000 మెజార్టీతో ఈ ప్రజలకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో దాని చెప్పే కార్యక్రమంలో గత 4 రోజులు దిగుతాము. ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళు కలవలేకపోయినాం కాబట్టి ఇవాళ వాళ్ళు కలుస్తున్నప్పుడు ఎంత సంతోషమో ఎంత సంబరం ఉందో ఇలా తిరుగుతాను తెలుస్తాను. చాలామంది అన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో మొదటిసారి మీ పార్టీ పోటీ చేయలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసింది, మీకు ఓట్లు వస్తాయని చెప్పి అభిప్రాయపడి కానీ ఇక్కడ కూడా 25,000 పైచులకు ఓట్లతో భారతీయ జనతా పార్టీ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంది. రాబోయే కాలంలో ఈ ఒరవడిని, ఈ గెలుపును మరింత గొప్పగా నిలిపే ప్రయత్నంలో భాగంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మరింత అకుమిత దృష్టితో పనిచేయాలని చెప్పి మేము ప్రయత్నపడుతున్నాము. మా మీద ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే మల్కాజ్గిరి పై నిలిచిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారంలో అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు. మాకు 24 ఏళ్ళుగా అనుభవం ఉంది కాబట్టి ఇవాళ మా అనుభవం తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో దూరపడటం చేస్తామని చెప్పి సమర్థం చేస్తున్నాం.